మండపం ఈ డిజైన్ అయితే బాగుంటుంది. అవునరా. ఏమండి రోజు తాగడమేనా? మాకు తెలుసులే. ఇల్ల ఒక్క రోజు కూడా తాగకుండా ఉండలేరా? ఏయ్ ఎన్నిసార్లు చెప్తావు? ఇల్ల చల్. ఏమండి గోపాల్ గారు మీ ఆవిడ వచ్చింది. शारी कटन पोगर चूस् चूसावने फ्रिज ऐपेवा तागी तागी दिष्ट गुम्मड़का तैयार रोज रेगल तकता हस्बंड की दूर अवता मोह रेगल तो नब्बल సెలవల్లో స్కూల్ పిల్లల్లాగా చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఎలా ఉన్నావ్ అమ్మా? నాకే వీకెండ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను. ఇద్దరికిద్దరే ఎవ్వరు తగ్గరు. మొగుడు పిల్లలు ఇద్దరు సమానం. ఎవ్వరు తగ్గాల్సిన పని లేదు. ఫీల్ ఎవరు? బ్యాండ్మేలం బ్యాచ్ లో ఉన్నారు. నువ్వు అప్పు ఇవిడెవరు పెద్ద స్కాండర్ లా ఉంది. ఫేస్ చూసి ప్రొఫెషన్ చెప్పేస్తుంది. నోర్మై అమ్మా ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఆయన డిపార్ట్మెంటే వేరు. మంత్రదండం ఎత్తాడంటే మాయమైపోతావు. లోపలికి వెళ్ళు. డాక్టర్ ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. పాపకి ఎలా ఉంది? ఫుల్ హ్యాపీ అమ్మా. నిజంగా మీరు దేవుడు డాక్టర్? నేను ఓన్లీ డాక్టర్ అమ్మా. దేవుడు లోపల ఉన్నాడు. నువ్వు పదమ్మా. అమ్మగారు పాలు అమ్మగారు ఈ ఇంట్లో దయం ఉందంట. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో దయ్యాలేంటి? అవన్నీ సినిమాల్లోనే. మేమే పెద్ద దయ్యాలం. మా దగ్గర దయ్యం వస్తుందా? సర్లే వెళ్ళి పని చూసుకో. దయ్యం అంట దయ్యం. పెళ్ళింట్లో దయ్యం ఏంటి? ఇది రాని రోజు మళ్ళీ చాచి దయ్యమంటే నీకేం పిచ్చెక్కిందా? లేదు మమ్మీ. ఎందుకు ఎలా భయపడుతున్నావు? ఆయన వల్ల ఒక పాప ప్రాణం నిలబడింది. అలాంటిది నా వల్ల మీరిద్దరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. ఏం జరిగినా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తా. ఆత్మని బంధించావు కదా, పెళ్లికి ప్రాబ్లం ఏంటి? సారీ సార్, చిన్న తప్పు జరిగిపోయింది. అదే ఏంటది? ఆత్మను చాలా తెలుగుగా బంధిస్తే అదేమో చాలా అతి తెలుగుగా తప్పించేసుకుంది. తప్పించుకుందా? ఆత్మ తప్పించుకున్నంత మాత్రాన ఈ పెళ్లి ఆగదు. పెళ్లి జరుగుతుంది, జరిగి చేరుతుంది. ఆత్మ ప్రేతాత్మే కాదు, ఆ పరమాత్మ దిగి వచ్చిన ఈ పెళ్లి జరుగుతుంది. చ
చెట్టు మీద దయ్యం, నాకేం భయం, చెట్టు మీద దయ్యం, నాకేం భయం, చెట్టు మీద దయ్యం, నాకేం భయం, చెట్టు ఎక్కడ ఉంది బావా? అదే ఇంట్లో దయ్యం, నాకేం భయం, ఇంట్లో దయ్యం, నాకేం భయం, ఇంట్లో దయ్యం, నాకేం భయం. ఏంటి చలపాయ్, నువ్వు భయపడతావేంటి? ఎన్నో క్షుద్ర శక్తుల్ని, ఆత్మల్ని, శాఖిని, ఢాకిని, కాశ్మోరాల్ని కట్టి పడేసే మహామాంత్రికుడు మన దగ్గర ఉండగా మీరెవరో భయపడకండి. ఊరుకోండి సార్, మేము ఆత్మలు కట్టిపెట్టండి, మా కిల్లలు కట్టడమే రాదు. బాబా సచ్చేటట్టు ఉన్నామా సార్? మేము మంత్రాలు బ్యాచ్ కాదు సార్, బ్యాండ్ మేళం బ్యాచే. బ్యాండ్ మేళం బ్యాచా? మరి అయితే చేతుల లాఠీలాగా దండం ఏంటి? ఇది కోటిలోగా ఉన్నాం సార్. మరి గెటప్? ఇది గెటప్ కాదు సార్, సెటప్. నన్నే మోసం చేస్తావా? సారీ సార్. మంత్రదండం పేలిపోయిందేంటి? దండమే పేలిపోయిందంటే దెయ్యం కోపం చాలా తీవ్ర స్థాయిలో ఉందట. అది ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నేను జరిపిస్తా. ఈ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి, పెళ్లి పందిళ్లు పడతాయి. రా రా, ఎక్కడున్నా బయటికి రా. ఓరి దేవాసాలు, ఈ పెళ్లికి కేసులు రావాల్సిన బంధువులు వస్తారు, వచ్చిన వాళ్ళందరూ బిర్యానీ తింటారు. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుద్ది. నేను భయపడుతున్నాను, కొద్దు. ఎవరివే నువ్వు? అసలు ప్రాణం ఏంటి? రా బయటికి రా, నీ అంతా తెలుస్తా. బావా కొట్టరా తోడా. జరగదు అన్నారు కదా. జరుగుద్ది. జరగదు. జరుగుద్ది. అది అన్నవ ఇంకోసారి పీకుతుంది. స్వప్న 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 అన్నావేంటి? ఆ దెయ్యం నీకు ముందే తెలుసా? స్వప్న మాట్లాడవేంటి, ముందే తెలుసా? దెయ్యం నీకు ఎలా తెలుసు? దెయ్యంగా కాదు, స్వప్నగా తెలుసు. స్వప్న నా మరదలు మెడిసిన్ చదివింది, పెద్ద డాక్టర్ కావాలన్నది తన కోరిక. దేవుడు చేసిన చిన్న తప్పు, స్వప్న వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. తను మా ఇంట్లోనే పెరిగింది, రోజు కాలేజీకి నేనే డ్రాప్ చేసేవాడిని. స్వప్న. ఏంటి బావా? ఇదిగో నీ కాలేజ్ ఫీజ్. థాంక్స్ బావా. తను పేదవాళ్ళ కోసం మంచి హాస్పిటల్ కట్టాలనుకునేది. నేను మామూలుగా కొడితే 108 లో పడతావు, గట్టిగా కొడితే జీవితాంతం ఐసీయూలో ఉంటావు. బాలకృష్ణ గారు భారీ డైలాగులకి అవసరమా? నువ్వు పాగల హే, దిల్తో పాగల హే, పూరా పాగల హే. మీరు ఆపండి, అసలు ఏమైంది? ఏమైంది ఏంటి బావా? బోల్డ్ అంత అమౌంట్ డబ్బేసి ఇల్లు చూపించకుండా సొల్లు చెప్తున్నాడు. అబ్బా అదే పెద్ద అడ్వాన్స్ మరి. 7500 ఇచ్చి 750 ఇల్లు చూసింది. బోర్బన్ లో చూపించానండి, బాగాలేదండి. వనసలిపురంలో చూపించా, వేస్ట్ ఉంది. దోమలగూడలో చూపించా, దూరం ఉంది.
ప్యాలెస్ నుంచి డూప్లెక్స్ దాకా ఎన్నో ఇల్లు చూపించా, ఏది నచ్చలేదు. ఆయన ఈవిడికి తాజ్ మహల్ చూపించిన పాలరాయి మీద పాలిసి తగ్గిందని ఈవిడ అసలు కొనే బేరమే కాదండి. గోల్డెన్ ఫ్యూచర్ ఉన్న నన్ను అంత మాట అంటావా? అమ్మా, ఇది ఫ్యూచర్ ఫ్యూచర్ అని సిటీలో ఉన్న బ్రోకర్లని టార్చర్ పెడుతుంది. ఎప్పుడో కొనబోయే ఇంటి కోసం ఇప్పటి నుంచే వెతకడం ఎందుకు? ఆ బ్రోకర్ ని కొట్టడం ఎందుకే? ఫ్యూచర్ ప్లానింగ్ అత్తయ్య, పూర్ పీపుల్స్ కి అందుబాటులో ఒక మంచి హాస్పిటల్, 2 kids, 1 husband, పీస్ఫుల్ లైఫ్, ఈ జీవితానికి ఇది చాలు అత్తయ్య. అదమ్మ సంగతి, ఇప్పుడు దీని సూట్ అయ్యే మొగుడిని మనం వెతకాలి. అవసరం లేదు, నేను ఫిక్స్ అయ్యాను. ఎవరు? మన ఎదురింటి కంటి డాక్టరా? ఎదురింటి కంటి డాక్టర్ పక్కింటి పంటి డాక్టర్ కాదు. మరెవరే? ఇంకెవరు? బావా, నేనా? నా బ్యాండ్ మేళానికి నీ స్టెథోస్కోప్ ఏదైనా మ్యాచ్ అవుద్ది? నీకు తగ్గట్టు మంచి డాక్టర్ సంబంధం తీసుకొస్తాళ్లే. అత్తయ్య, మీరు నన్ను పెంచారు కాబట్టి నేను బావని పెళ్లి చేసుకోవట్లేదు. బావంటే నాకు ఇష్టం. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. నా పేరు పక్కన MBBS అని రాయడం కోసం నీ పేరు పక్కన బ్యాండ్ మేళం అని రాసుకున్నావు. నీ ఇంటి పేరు నా ఇంటి పేరు చేసుకోవాలని ఉంది బాబా, ప్లీజ్ బాబా. అది కాదే, ఈ జన్మకి నేనే నీ పెళ్ళాన్ని. ఫిక్స్ అయిపో బాబా. వస్తే వస్తే, మేము ఉన్నామే. స్వప్న, నీ ఫోన్. ఈ రింగ్ టోన్ మార్చివే, విని విని బోర్ కొట్టేస్తున్నావు. నాకు ఈ రింగ్ టోన్ అంటే చాలా ఇష్టం. జీవితాంతం ఇదే నా రింగ్ టోన్ బావా. ఏంటి? అది చిన్న రిక్వెస్ట్. చెప్పు. మన పెళ్లి ఆర్పాటంగా కాకుండా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకుందామా? సరే. ఏంటి బావ? సరే, బ్యాండ్ మేళం వాడు పెళ్ళికి బ్యాండ్ లేకట్టాలిగా. బ్యాండ్ కాదురా, వాళ్ళ బావకి బ్యాండ్ పడకుండా చూసుకుంటున్నా. స్వప్న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే అందరం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాం. స్వప్న నా జీవితంలోకి వస్తుందని ఆనందంగా ఎదురు చూశా. కానీ తను రిజిస్టర్ ఆఫీస్కి రాలేదు. ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఏమైందో తెలుసుకుందామని తన ఫ్రెండ్స్ని కలిశాను. స్వప్న తనతో పాటు ట్రైనింగ్లో ఉన్న డాక్టర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పారు. వినగానే బాధేసిన ఆలోచిస్తే తను చేసింది కరెక్ట్ అనిపించింది. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్దామని ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. కానీ తను ఇలా చూస్తానని నేను అనుకోలేదు. అయినా నువ్వు ప్రవృత్తి లేచిపోయావు కదమ్మా, మళ్ళీ దయ్యమై వచ్చినావు. నేను లేచిపోయానంటే ఎలా నమ్మారు? నువ్వు కనపడకపోయేసరికి నీ ఫ్రెండ్స్ని అడిగాను. నువ్వు ప్రేమించిన వాడితో లేచిపోయావని, అదే వెళ్ళిపోయావని వాళ్ళే చెప్పారు. అబద్ధం. మరి నిజమేంటి? పెళ్ళైన తర్వాత చెప్తా. పోన్లే అమ్మా, దెయ్యాల్లో కూడా మంచి దెయ్యం ఉందని నిరూపించుకున్నావు. మా అమ్మాయి పెళ్ళైన తర్వాత చెప్తుందట. లేవండి లేవండి, రేపటి నుంచి పెళ్లి పనులు మొదలు పెట్టుకుందాం. నీ కూతురు పెళ్ళయ్యాక కాదు, నా పెళ్ళయ్యాక. దెయ్యానికి పెళ్ళేంటి? నీ పెళ్ళి? మరి పెళ్లి కొడుకు ఎవరు? ఇంకో మగ దెయ్యం ఉందా? మా బావ. ఏటమ్మని ఇడ్డోరు వా, ఇంత అడ్డు నుంచి వస్తున్నాను. ఆగో, నువ్వు అటు కొట్టకమ్మా. మగుడికి మగుడికి పెళ్ళి అన్నాము, ఆడదని ఆడదానికి పెళ్ళి అన్నాము, మనిషికి దెయ్యానికి పెళ్ళలు కవుద్దా? అయితే అయింది కానీ తాళి ఎక్కడ కడతావు బావా? గాలిలో కడతావా? ఉండు బావా, నీ కాదు తెలీదా? తాళి కడితే కట్టేవా, కాపురం ఎక్కడ చేసుకుంటారా? అది కూడా గాలిలో చేసుకుంటారు కాపురమా? పెళ్లి జరగాల్సిందే. వచ్చే బుధవారం నా పుట్టినరోజు నాడు మన పెళ్లి ముహూర్తం. మన పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లో ఎవ్వరు బతకరు. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయినట్టున్నావు. మేమందరం ఇప్పుడు ఫిక్స్ అవుతాం. రేపే పెళ్లి పత్రికలు కొట్టించేసి, ఎల్లుండి పెళ్లి బట్టలు కొనిపించేసి, ఆ ఎల్లుండి మీకు పెళ్లి చేసేసి మీ ఇద్దరిని భార్యాభర్తలు చేశారు. ఆహా, దయ్యానికి మనిషికి పెళ్ళైతే ఆ కిక్కే వేరప్పా. పదండి, వెళ్ళి అందరూ పెళ్లి పనులు మొదలు పెడదాం. నువ్వు రావేంటి? పదవయ్యా.